హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పోరాటానికి ఎస్ఈసి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇక సెలవని చెప్పకనే చెప్పారు. అయితే ఇది యుద్ధరీతి కాదని, ఎట్టి పరిస్థితుల్లోనూ కంటిన్యూ చేయాలని వైసీపీ పట్టుబడుతుంది. స్థానిక సంస్థల ఎన్నికలపై ఎస్ఈసి జగన్ సర్కార్ మధ్య పోరాటం ఓ యుద్ధాన్ని తలపించింది. ఎట్టకేలకు న్యాయస్థానాల ఆదేశాలతో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను ఎస్ఈసి నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్టార్ట్ చేశారు. అయితే గతంలో ఆగిపోయిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ మున్సిపల్ ఎన్నికలకు బదులుగా పంచాయతీ ఎన్నికలను నిర్వహించారు. తర్వాత మున్సిపల్ ఎన్నికలను పూర్తి చేశారు. ఇక ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. మరోవైపు ఆయన ఈ నెల 31న పదవీ విరమణ చేయనున్నారు. ఈ క్రమంలో ఈ నెల 19 నుంచి 22వ తేదీ వరకు నిమ్మగడ్డ సెలవులపై వెళ్తున్నారు. దీంతో అధికార పార్టీ నిమ్మగడ్డపై మండిపడుతుంది. కరోనాను దృష్టిలో పెట్టుకుని ఎన్నికలు వద్దంటే అప్పుడు మాత్రం ఏవేవో సాకులు చెప్పి న్యాయస్థానాలను ఆశ్రయించాడన్నారు. న్యాయస్థానాల ఆదేశాల మేరకు స్థానిక సంస్థల ఎన్నికలను మొదలుపెట్టి ఇప్పుడు పూర్తి చేయకుండా పదవీ విరమణ చేయాలనుకోవడం సబబా అని ప్రశ్నిస్తున్నారు. తమపై యుద్ధాన్ని ప్రకటించి పూర్తి కాకుండా మధ్యలో విశ్రమించడం నిమ్మగడ్డకే చెల్లిందని విమర్శిస్తున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు కేవలం 6 రోజుల సమయం అవసరమని, వాటిని కూడా పూర్తి చేస్తే కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేస్తామని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కు సిఎస్ ఆదిత్యనాథ్ దాస్ వివరించారు. కావున ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను నెలాఖరులకు పూర్తి చేసేలా ఆదేశించాలని గవర్నర్ ను సిఎస్ కోరడం గమనార్హం. ఇదే సందర్భంలో ఎన్నికలు నిర్వహించేలా ఎస్ఈసిని ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. పంచాయతీ పురపాలక ఎన్నికల్లో వైసీపీ అఖండ విజయం సాధించడంతో టీడీపీ ప్రయోజనాలను కాపాడేందుకు, ఆ పార్టీని ఇబ్బందుల నుంచి తప్పించుకునేందుకు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించడం లేదంటూ గుంటూరు జిల్లా పాలపాడుకు చెందిన మెట్టు రామిరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ ఈ నెల 31న రిటైర్డ్ అవుతున్నారని, అయితే ఆయన ఈ నెల 19 నుంచి 22 వరకు వ్యక్తిగత సెలవులపై వెళ్తున్నారన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించకపోవడం అంటే రాజ్యాంగ బాధ్యతలు నిర్వహించకపోవడమే అవుతుందని వాదించారు. ప్రభుత్వం తరపు అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ ఎన్నికల నిర్వహణకు హైకోర్టు, సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో ఎస్ఈసీ తరపు న్యాయవాది అశ్విని కుమార్ వివరాలు సమర్పించేందుకు గడువు కోరడంతో న్యాయమూర్తి సోమయాజులు కేసును ఈ నెల 20వ తేదీకి వాయిదా వేశారు. రాజ్యాంగం కల్పించిన విశేష అధికారాలను ఆసరాగా చేసుకుని జగన్ ప్రభుత్వాన్ని బద్నాం చేయడంతో పాటు తనకిష్టమైన రాజకీయ పార్టీలకు ప్రయోజనం కల్పించాలనుకున్న నిమ్మగడ్డ ప్రజా తీర్పు ముందు ఏమీ చేయలేకపోయారని వైసీపీ ఆరోపిస్తుంది. జగన్ పై పోరాటంలో చేతులెత్తేసి అస్త్ర సన్యాసం చేసి సెలవులపై వెళ్తున్నారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతుంది. జగన్ పై యుద్ధం చేయలేక శాశ్వతంగా సెలవు పెట్టి వెళ్లిపోతున్నారనే సెటర్స్ కూడా పేలుతున్నాయి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని న్యూస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.